నందమూరి బాలయ్య కొన్ని సినిమాలు రిజెక్ట్ చేస్తుంటారు, కానీ అవతల హీరోలకి ఆ సినిమాలు సూపర్ హిట్గా ఉంటాయి. ఇప్పటి వరకు చాలా సినిమాలు అలానే జరిగాయి. నందమూరి బాలయ్యకు ఖాళీ సమయం లేకపోవడం, అలాగే షూటింగ్లో బిజీ అవ్వడం వల్ల కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు స్కంద సినిమా కూడా నందమూరి బాలయ్యకు మొదట మొత్తం చెప్పేశారు. స్టోరీ కూడా సూపర్ హిట్గా ఉంది. అయితే అనిల్ రావుపూడితో బాబీతో ఇద్దరితో సినిమాలు ఒప్పేసుకోవడం వల్ల ఈ సినిమాని బోయపాటి శ్రీను రామ్ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా స్కంద అనే సినిమాని తీసేశారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో సెప్టెంబర్ 15న విడుదలవుతుంది. ఈ క్రమంలో స్కంద మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని రాంపోతినేని కాన్ఫిడెంట్గా ఉన్నారు. మరో బిగ్గెస్ట్ హిట్ రామ్ ఖాతాలో పడాలి అని అతను ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమా గతంలోనే నందమూరి బాలయ్య చేతికి వచ్చింది. అయితే చెప్పాం కదా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఈ సినిమా చేయలేకపోయారు. అఖండ సీక్వెల్ 2తో నందమూరి బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఒక సినిమా రానుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ కూడా రెడీ చేసినట్లు బోయపాటి శ్రీను ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఉండబోతున్నట్లు సమాచారం. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఏమైనా బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి.